అందరికీ నమస్కారం. ముందుగా ఏపీఎస్ఎస్టీఎఫ్ ఆన్లైన్ క్లాసెస్ను వీక్షిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు అందరికీ ఏపీఎస్ఎస్టీఎఫ్ తరపున స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు క్లాసులో 10వ తరగతి విద్యార్థులకు క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని మేము ఒక చిన్న ప్రయోగాన్ని చేయబోతా ఉన్నాము. దీన్ని అందరూ కూడా మీరందరూ కూడా ఆదరిస్తారని మేము కోరుకుంటూ ఉన్నాము. మరి అదేవిధంగా ఈ క్విజ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే విద్యార్థుల్లో విద్యార్థిని విద్యార్థుల్లో దాగినటువంటి సహజ సామర్థ్యాలను బయటకు తీసి వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అధిరోహించాలని పోటీ పరీక్షల్లో రాణించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మేము డిజైన్ చేయడం అనేది జరిగింది. మరి క్విజ్ కార్యక్రమానికి మీరు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? ఓకే, ఆర్ యూ రెడీ? ఐఎమ్ రెడీ. మరి ఆన్సర్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఓకే, రెడీ. ఓకే, మరి క్విజ్ కార్యక్రమం స్టార్ట్ చేయబోయే నా పేరు గుర్రం మురళీమోహన్. నేను గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దపల్లి గోలపాలెంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా నేను పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఎస్టీఎఫ్ సోషల్ ఫోరానికి స్టేట్ జనరల్ సెక్రటరీగా కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. మరి రెడీ టు స్టార్ట్. ఓకే, మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? లైవ్ చాట్లో కూడా మీరు కింద ఆన్ చేసి ఉంటుంది, దానిలో ఆన్సర్స్ని టైప్ చేయగలరు. హౌ ఫార్ ఈజ్ ఇండియా ఫ్రమ్ నార్త్ టు సౌత్? భారతదేశానికి ఉత్తర దక్షిణాల మధ్య ఎంత దూరం కలదు? మీరు మ్యాప్లో చూసినట్లయితే, ఇక్కడ కనిపిస్తున్న ఇండియా మ్యాప్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈజీగా మీరు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏ ఆప్షన్ 2933 కిలోమీటర్స్, బి ఆప్షన్ 3214 కిలోమీటర్స్, సి ఆప్షన్ 6100 కిలోమీటర్స్, డి ఆప్షన్ 15200 కిలోమీటర్స్. వెరీ గుడ్. ఏ ఆప్షన్ అయినట్లయితే లైవ్ చాట్లో ఏ టైప్ చేయగలరు, బి ఆప్షన్ అయినట్లయితే బి టైప్ చేయగలరు, సి ఆప్షన్ అయినట్లయితే సి టైప్ చేయగలరు, డి ఆప్షన్ అయినట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే, మీకు కేవలం 10 సెకండ్స్ మాత్రమే సమయం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఆ సమయం అనేది అయిపోయినది. మరి కరెక్ట్ ఆన్సర్ ఏందో చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 3214 కిలోమీటర్స్, 3214 కిలోమీటర్లు. వెరీ గుడ్. మరి కరెక్ట్ ఆన్సర్ పెట్టిన వాళ్ళు అందరికి కూడా ధన్యవాదాలు. ఓకే, నెక్స్ట్ బిచ్. ఐఎస్టీ ఎక్స్పాండ్, ఐఎస్టీని విస్తరించు. ఏ ఆప్షన్ ఇండియన్ స్టాండర్డ్ టైం, బి ఆప్షన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం, సి ఆప్షన్ ఇండియన్ స్పేస్ టైం, డి ఆప్షన్ ఇంటర్నేషనల్ స్పేస్ టైం. ఓకే, రెడీ, స్టార్ట్ యువర్ ఆన్సర్స్ లైవ్ చాట్. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఓకే ఓకే 2 సెకండ్స్ మాత్రమే. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇండియన్ స్టాండర్డ్ టైం. దీని తెలుగులో ఏమంటారంటే భారత ప్రామాణిక కాలమాన రేఖ అని పిలవడం జరుగుతుంది అన్నమాట. ఇది భారతదేశంలోటువంటి మరి అలహాబాద్ ప్రాశస్త్రో, ఇట్స్ ప్రాశస్త్రో అలహాబాద్ అండ్ కాకినాడ ఆల్సో 82.5 డిగ్రీస్ ఈస్టర్న్ లాంగిట్యూడ్. తూర్పు రేఖాంశము 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం అంటే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కాలమానం, దానికి సంబంధించి గ్రీన్విచ్ రేఖాంశాన్ని అందరూ కూడా వరల్డ్ వైడ్గా ఇది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది గ్రీన్విచ్ అనేది 0 డిగ్రీ సంబంధించి లండన్ మీదుగా అది వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మీరు ఇండియా మ్యాప్ని క్లియర్గా కనుక అబ్జర్వేషన్ చేసినట్లయితే హౌ మెనీ జియోగ్రాఫిక్స్ ఈజ్ ఇండియా డివైడెడ్ ఇన్ టు, భారతదేశాన్ని ఎన్ని ఈ భౌగోళిక స్వరూపాలుగా విభజించారు? ఏ ఆప్షన్ 4, బి ఆప్షన్ 5, సి ఆప్షన్ 6, డి ఆప్షన్ 7. ఓకే, వెరీ గుడ్. మీరు లైవ్ చాట్లో ఏ అనేది ఏ టైప్ చేయగలరు, బి అనేది బి టైప్ చేయగలరు, సి అనట్లయితే టీ సి టైప్ చేయగలరు, డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. వెరీ గుడ్. ఓవర్ టైమ్ ఈజ్ ఓవర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 6. భారతదేశాన్ని ఎన్ని భౌగోళిక స్వరూపాలుగా విభజించారనగా 6 భౌగోళిక స్వరూపాలుగా విభజించడం. ఒకటి హిమాలయాస్ అండ్ ది గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అండ్ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ అండ్ 4th వన్ ఈజ్ ద దక్కన్ ప్లాట్యూ, అదేవిధంగా కోస్టల్ లైన్స్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద ఐలెండ్స్. ఓకే, విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే గ్లోబ్లో ఉన్నటువంటిది మరి వరల్డ్ అంతా కూడా ఒకే కాంటినెంట్గా, ఓన్లీ వన్ కాంటినెంట్గా ఉన్నప్పుడు
మరి నార్త్ సైడ్ సౌత్ సైడ్ గా డివిజన్ అయినప్పుడు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాట్ ఆర్ ద కాంటినెంట్స్ ఇన్ అంగారా ల్యాండ్? అంగారా ల్యాండ్ లో ఉన్నటువంటి ఖండాలు ఏవి? ఏ ఆప్షన్? ఆసియా అండ్ యూరప్, బి ఆప్షన్ ఆసియా అండ్ ఆఫ్రికా, సి ఆప్షన్ యూరప్ అండ్ ఆఫ్రికా, డి ఆప్షన్ ఆస్ట్రేలియా అండ్ యూరప్. ఓకే, మీరు లైవ్ చాట్ లో ఆన్సర్స్ టైప్ చేస్తున్నారు, వెరీ గుడ్. ద కరెక్ట్ ఆన్సర్ ఏం చూద్దామా ఒకసారి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆసియా అండ్ యూరప్. ఆసియా అండ్ యూరప్ ఆల్సో నార్త్ అమెరికా. ఓకే ఓకే, మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఇండియాలో మ్యాప్లో ఉన్నటువంటి ఈ మ్యాప్ ఏంటంటే ఇండియన్ హిమాలయన్ రివర్స్ సంబంధించినది. ఈ మ్యాప్లో సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హిమాలయన్ రివర్? ఈ కింది వాటిలో హిమాలయ నది కానిది ఏది? ఏ ఆప్షన్ గంగా, బి ఆప్షన్ సింధు, సి ఆప్షన్ కృష్ణ, డి ఆప్షన్ బ్రహ్మపుత్ర. మీరు ఏ అయినట్లయితే ఏ టైప్ చేయగలరు చాట్లో, బి అయినట్లయితే బి టైప్ చేయగలరు, సి అయినట్లయితే సి టైప్ చేయగలరు, డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏందో చూద్దాం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కృష్ణ. కృష్ణ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే గంగా, సింధు, బ్రహ్మపుత్ర ఈ రివర్స్ అని ఆరిజినేటెడ్ ఇన్ హిమాలయాస్. కృష్ణా రివర్ ఆరిజినేటెడ్ ఇన్ మహాబలేశ్వర్. ఓకే, ఇట్స్ లొకేటెడ్ ఇన్ దక్కన్ ఫ్లాట్యూ. దక్కన పీఠభూమిలో కృష్ణా నది పుట్టింది. వీటిని మరో పేరు ఏంటంటే దీపకల్ప నదులు, అంటే పెనుసులర్ రివర్స్ అని కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరి నదుల్ని వీటన్నిటిని కూడా ఏమని పిలుస్తారంటే వీటిని వచ్చేసి దీపకల్ప నదులని పిలవడం జరుగుతుంది. ఓకే, కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఓకే, యూ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మీరు ఈ చిత్రంలో చూస్తున్నది ఏంటంటే హిమాలయ పర్వతాల్లో ఇవి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. ఇవి అరుణాచల్ ప్రదేశ్లోని హిమాలయ పర్వతాలు ఒక్కొక్క ప్రాంతం ఒక రకంగా పిలవడం జరుగుతుంది. అయితే అరుణాచల్ ప్రదేశ్లో శివాలిక్ పర్వతాలను ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ ద శివాలిక్ మౌంటైన్స్ కాల్డ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్? ద ఏ ఆప్షన్ ఈస్ మిష్మి హిల్స్, బి ఆప్షన్ ఈస్ జమ్మూ హిల్స్, సి ఆప్షన్ ఈస్ కచార్ హిల్స్, డి ఆప్షన్ ఈస్ నాన్ ఆఫ్ ది అబోవ్. ఓకే, మీరందరూ కూడా లైవ్ చాట్లో ఏ అయినట్లయితే ఏ టైప్ చేయగలరు, బి అయినట్లయితే బి టైప్ చేయగలరు, సి అయినట్లయితే సి టైప్ చేయగలరు, డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఏందో చూద్దామా. ఓకే రెడీ, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మిష్మి హిల్స్. మిష్మి హిల్స్ అనేవి అరుణాచల్ ప్రదేశ్లో శివాలిక్ పర్వతాలను పిలుస్తారు, జమ్మూ ప్రాంతంలో జమ్మూ అని పిలుస్తారు, కచార్ హిల్స్ అని చెప్పి హిమాలయ పర్వతాలు అస్సాంలో పిలుస్తారు. ఓకే ఓకే, విల్ గో టు నెక్స్ట్ బిట్. ఇక్కడ ఈ పర్వతాలను చూస్తున్నట్లయితే ఇవి శిఖరాలు అన్నమాట. ఈ శిఖరం ఏంటంటే ఈ నేము ఈ పీక్ని మీరు కనుక బాగా అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇది దక్షిణ భారతదేశంలో ఎత్తైనటువంటి శిఖరం ఏది? విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా? ఏ ఆప్షన్ ఈస్ దొడబెట్ట అండ్ బి ఆప్షన్ ఈస్ అనైముడి అండ్ సి ఆప్షన్ ఈస్ మహేంద్రగిరి అండ్ డి ఆప్షన్ ఈస్ ఆరోమా హిల్, ఆరోమా కొండ. ఓకే, ఏ కనుక కరెక్ట్ ఆన్సర్ ఏ టైప్ చేయగలరు లైవ్ చాట్లో, బి కనుక కరెక్ట్ ఆన్సర్ అంటే బి టైప్ చేయగలరు, సి అయినట్లయితే డి సి టైప్ చేయగలరు, డి కనుక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ ఏందో చూద్దామా. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అనైముడి. అనైముడి శిఖరం, అనైముడి శిఖరం అనేది బాగా ఎత్తైనటువంటి శిఖరం. ఆన్సర్స్ను మనం ఎలిమినేషన్ చేస్తూ ఉన్నప్పుడు కిందవి కూడా మనం ఎలిమినేషన్ చేస్తేనే ఉంటుంది. అనైముడి అనేది వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్, అంటే ఇది పశ్చిమ కనుమల్లో ఎత్తైనటువంటిది. మరి అదేవిధంగా దొడబెట్ట అనేది నీలగిరి హిల్స్లో హైయెస్ట్ పీక్, నీలగిరి పర్వతాలు ఎత్తైన శిఖరం. మహేంద్రగిరి అనేది తూర్పు కనుమల్లో ఉన్నటువంటి శిఖరం. తూర్పు కనుమల్ హైయెస్ట్ పీక్ హారోమా కొండ. ఓకే, ఇలా మనం ఎలిమినేషన్ చేయాలి. వెరీ గుడ్. మరి కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. యూ విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఇదేంటంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి రెండు ముఖ్యమైనటువంటి అగ్ని పర్వతాలు ఏవి? మీరు కింద స్లైడ్లో చూస్తున్నాయి. విచ్ టూ వాల్కానోస్ ఇర్ లొకేటెడ్ ఇన్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్? ఏ ఆప్షన్ ఈస్ బారెన్ అండ్ నార్కోండం, బి ఆప్షన్ ఈస్ బారెన్ అండ్ సిసిలియాన్ అండ్ సి ఆప్షన్ ఈస్ నార్కోండం అండ్ ఫ్యూజియామా. అదేవిధంగా డి ఆప్షన్ ఈస్ కిలిమంజారో అండ్ సిసిలి. ఏ కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే లైవ్ చాట్లో ఏ టైప్ చేయగలరు, బి కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే బి టైప్ చేయగలరు, సి కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే సి టైప్ చేయగలరు, డి కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే, మీ టైమ్ ఈజ్ ఓవర్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఒకసారి మనం చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బారెన్ అండ్ నార్కొండం. బారెన్ అండ్ నార్కొండం అనేటివి ఇవి అన్ని ఈ రెండు అగ్ని పర్వతాలు కూడా బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో
అండమాన్ నికోబార్ దీవుల్లో ఇవి ఉండడం అనేది జరిగిందన్నమాట. ఇక్కడ సిసిలియన్ ఇటలీ దగ్గర ఉంటుంది, మధ్యధరా మెడిటరేనియన్ సీలో ఉంది. అదేవిధంగా ఫ్యూజియామా జపాన్లో లొకేటెడ్ అయి ఉంది. అదేవిధంగా కిలిమంజారో ఈజ్ లొకేటెడ్ ఇన్ టాంజానియా. ఓకే, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదములు. యూ విల్ గో టు నెక్స్ట్. ఓకే, ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే ఇండియన్ కోస్టల్ లైన్, ఇదంతా కూడా టోటల్గా ఇండియన్ కోస్టల్ లైన్కి సంబంధించింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్లీ పేట్, ఈ కింది వాటిలో తప్పుగా జతపరచబడింది ఏది? ఏ ఆప్షన్ కోరమండల్ కోస్ట్ తమిళనాడు, బి ఆప్షన్ కెనరా కోస్ట్ కర్ణాటక, సి ఆప్షన్ మలబార్ కోస్ట్ గోవా, అండ్ డి ఆప్షన్ ఉత్కల్ కోస్ట్ ఒరిస్సా. ఏ అయినట్లయితే ఏ లైవ్ చాట్లో టైప్ చేయగలరు, బి అయినట్లయితే బి లైవ్ చాట్లో టైప్ చేయగలరు, సి అయినట్లయితే సి టైప్ చేయగలరు, డి ఆప్షన్ అయినట్లయితే డి లైవ్ చాట్లో టైప్ చేయగలరు. ఓకే, వెరీ గుడ్, చాలా బాగా స్పందిస్తున్నారు. రోజు కన్నా కూడా ఈరోజు ఎక్కువ లైవ్ చాట్లో పాల్గొంటున్నారు ఉత్సాహంగా మీ అందరూ. వెరీ గుడ్, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా? ఓకే, ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మలబారు కోస్ట్. ఇప్పుడు మలబారు కోస్ట్ అనేది ఎందుకు కాదు, ఒకసారి దీనికి సంబంధించి యానిమేషన్ అనేది ఉంది, ఒకసారి మీరు అందరూ చూడగలరు. మహారాష్ట్ర, మహారాష్ట్ర తీర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు అనగా దీన్ని కొంకణ్ కోస్ట్ అని పిలవడం జరుగుతుంది. మహారాష్ట్ర కోస్ట్ లైన్ ఇస్ కాల్డ్ కొంకణ్ కోస్ట్. మరి అదేవిధంగా ఒరిస్సా కోస్టల్ లైన్ ఇస్ కాల్డ్ ఉత్కల్ కోస్ట్. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ లైన్ ఇస్ కాల్డ్ సర్కార్ కోస్ట్. అదేవిధంగా తమిళనాడు అండ్ కర్ణాటక కోస్టల్ లైన్ ఇస్ కాల్డ్ కెనరా. తమిళనాడు కోస్టల్ లైన్ ఇస్ కాల్డ్ కోరమండల్ కోస్ట్. అదేవిధంగా మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మిస్మ్యాచ్గా ఇచ్చినటువంటిది రాంగ్గా పేరు చేయబడింది ఏంటంటే కేరళ కోస్టల్ లైన్ ఇస్ కాల్డ్ మలబార్ కోస్ట్. ఈ మలబార్ కోస్ట్ ఎన్ని తీర ప్రాంతాల ఆధారంగానే ట్రైన్స్ కూడా మనకి ఉండడం అనేది. ఓకే, గో టు నెక్స్ట్ క్వశ్చన్. మీరందరూ చాలా బాగా చక్కగా యాక్టివ్గా పాల్గొన్నారు. ఇక్కడ ఈ స్లైడ్లో చూస్తున్నట్టు ఒక అందమైనటువంటి పక్షి, చాలా చక్కగా బాగుంది కదా, ఇది ఒక పీజియన్ అనమాట. ఈ పీజియన్ టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఉంది, మీ టెక్స్ట్ బుక్స్లో కానీ ఫస్ట్ క్లాస్లో మీరు కనుక చూసినట్లయితే, స్లైడ్స్లో మీరు చూసినట్లయితే స్లైడ్లో ఉండడం జరిగింది. ఈ చిత్రంలో ఉన్న పక్షి ఎక్కడ నివసిస్తుంది? ఇది పీజన్, పావురం అనమాట. వేర్ డస్ ద బర్డ్ ఇన్ దిస్ పిక్చర్ లివ్, అంటే ఏ ప్రాంతంలో నివసిస్తుంది? ఇక్కడ మనం చూసినట్లయితే ఏ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, బి ఆప్షన్ లక్షద్వీప్స్, సి ఆప్షన్ హిమాలయన్ రీజన్, డి ఆప్షన్ వెస్ట్రన్ గాడ్. ఏ ప్రాంతంలో ఉంటుంది? ఏ అయినట్లయితే లైవ్ చాట్లో ఏ ఆన్సర్ కరెక్ట్ అయితే ఏ టైప్ చేయగలరు, బి అయితే బి టైప్ చేయగలరు, సి అయితే సి టైప్ చేయగలరు, డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే, వెరీ గుడ్, బాగా స్పందిస్తూ ఉన్నారు మీరందరూ కూడా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. చాలా బాగా యాక్టివ్గా ఉత్సాహంగా యాంగ్జైటీగా ఈరోజు అందరూ పాల్గొంటున్నారు, మీ అందరికీ ధన్యవాదాలు. మీరు ఇక్కడ అప్పుడు చూస్తున్నటువంటి చిత్రంలో చూస్తున్నటువంటిది ఏంటంటే ఒక అందమైనటువంటి ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట, ఇది చిల్కా సరస్సు. ఇక్కడ మన ఈరోజు టుడే మన బిట్ ఏంటంటే చిల్కా సరస్సు ఏ రాష్ట్రంలో కలదు? చిల్కా లేక్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? ఏ ఆప్షన్ మనం కనుక చూసినట్లయితే ఏ ఒరిస్సా, బి ఆప్షన్ మనం చూసినట్లయితే తమిళనాడు, అదేవిధంగా సి ఆప్షన్ తమిళనాడు, బి ఆప్షన్ కేరళ, డి ఆప్షన్ ఆంధ్రప్రదేశ్. మీరు ఏ కనుక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే ఏ లైవ్ చాట్లో టైప్ చేయగలరు, అదేవిధంగా బి కనుక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే బి టైప్ చేయగలరు, సి కనుక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే సి టైప్ చేయగలరు, డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే, మీకు ఇచ్చినటువంటి సమయం అయిపోయినది, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఒకసారి చూద్దామా? ఓకేనా, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చిలకా సరస్సు అనేది ఎక్కడుందంటే ఒరిస్సా రాష్ట్రంలో ఉందన్నమాట. ఒరిస్సా రాష్ట్రంలో చిలకా సరస్సు అనేది ఉందన్నమాట. ఓకే, మన తమిళనాడుకి ఆంధ్రప్రదేశ్కి అయితే పుల్కాట్ సరస్సు, ఓకే కేరళలో అయితే మరి అష్టముడి సరస్సు అని కూడా ఉండడం అనేది జరిగింది. ఓకే, వెరీ గుడ్, మీరందరూ కూడా ఏ ఆన్సర్ పెట్టిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా బాగా మీరు అందరూ కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా మన క్రిజు ప్రోగ్రాం ఆశాంత అయ్యేంత వరకు ఇదే ఉత్సాహాన్ని మీరందరూ కూడా కొనసాగిస్తారని నేను కోరుకుంటున్నాను. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఓకే, మరి నెక్స్ట్ బిట్ మనం కానీ చూసినట్లయితే ఇటీవల 2019 సంవత్సరంలో మరి కొత్తగా యూనియన్ టెరిటరీస్ని చేంజ్ చేయడం అనేది జరిగింది. అయితే భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని? వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా టుడే? ఒకసారి మనం చూద్దాం. ఏ ఆప్షన్ 6, బి ఆప్షన్
7 సి ఆప్షన్ 8 డి ఆప్షన్ 9 మీరు గనుక లైవ్ చాట్ లో ఏ అయినట్లయితే ఏ టైప్ చేయగలరు బి అయినట్లయితే బి టైప్ చేయగలరు సి అయినట్లయితే సి టైప్ చేయగలరు డి అయినట్లయితే డి టైప్ చేయగలరు ఓకే వెరీ గుడ్ చాలా మంది ఎక్కువగా చక్కగా పాల్గొంటూ ఉన్నారు ఉత్సాహంగా వెరీ గుడ్ మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా యువర్ టైం ఈజ్ ఓవర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి 9 ఎందుకంటే 2019 అక్టోబర్ 37వ తారీఖున సెంట్రల్ గవర్నమెంట్ ఆర్టికల్ 370 ని అబాలిష్ చేయడం అనేది జరిగిందన్నమాట ఎందుకంటే 370 ఆర్టికల్ స్పెషల్ స్టేటస్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఇవ్వడం అనేది జరిగింది మరి దానిలో భాగంగానే మరి కొత్తగా వీటిని విడదీసి మరి కాశ్మీర్ మరియు లడక్ అంటే కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది జమ్మూ కాశ్మీర్ మరియు లడక్ అనేటువంటి నూతన యూనియన్ టెరిటరీస్ ని ఏర్పాటు చేయడం అనేది మన భూత భూభాగంలో జరిగిందన్నమాట ఓకే వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ మరి నూతనంగా కూడా మీరందరూ కూడా చాలా బాగా ఫాలో అయ్యారు మరి చక్కగా ఆన్సర్ చేసిన ధన్యవాదాలు ఓకే యు విల్ గో టు నెక్స్ట్ బిట్ ఇది ఒక కెనాల్ మీ అందరికీ తెలుసు కదా చిత్రంలో కనిపిస్తున్నది ఒక కెనాల్ మరి ఈ కెనాల్ అనేది చాలా వేగంగా వెళ్తూ ఉంది ఇది ఎడారిలో ఉన్నది అనమాట ఓ మరి భారతదేశంలో ఉన్నటువంటి అతి పొడవైనటువంటి కాలువ ఇది విచ్ ఈస్ ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ ఇండియా భారతదేశంలో ఉన్న కెనాల్లో అతి పొడవైనటువంటి కెనాల్ అనమాట ఆ కెనాల్ పేరేంటో చూద్దాం ఏ ఆప్షన్ రాజీవ్ గాంధీ కెనాల్ బి ఆప్షన్ ఇందిరాగాంధీ కెనాల్ సి ఆప్షన్ బకింగ్ హోమ్ కెనాల్ డి ఆప్షన్ సుయాస్ కెనాల్ ఏ కనుక కరెక్ట్ ఆన్సర్ అయితే లైవ్ చాట్లో ఏ టైప్ చేయగలరు బి గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే బి టైప్ చేయగలరు సి గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే సి టైప్ చేయగలరు డి గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే డి టైప్ చేయగలరు వెరీ గుడ్ మీరందరూ కూడా రైట్ ఆర్ రాంగ్ మీరందరూ కూడా చక్కగా యాక్టివ్గా పాల్గొంటూ ఉన్నారు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా ఓకే చూసేద్దామా ఓకే రెడీ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇందిరాగాంధీ కెనాల్ ఇది దార్ ఎడారిలో మరి ఉన్నటువంటి వాళ్ళకి వాటర్ని ప్రొవైడ్ చేయడానికి ఇది సట్లేజ్ రివర్ దగ్గర నుంచి డిక్ చేయడం జరిగింది తవ్వడం అనేది జరిగింది అనమాట సుయాస్ కెనాల్ ఈజ్ వరల్డ్లోనే లాంగెస్ట్ కెనాల్ ఏంటంటే సుయాస్ కెనాల్ అనేది లాంగెస్ట్ కెనాల్ మరి బకిం కెనాల్ అనేది మన ఏపీలో లాంగెస్ట్ కెనాల్ అనమాట ఓకే యు విల్ గో టు నెక్స్ట్ బీచ్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ ద డార్ డిజర్ట్ ఈజ్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్ దార్ ఎడారి ఏ రెండు దేశాల మధ్య కలదు ఇక్కడ మీరు మ్యాప్లో చూసినట్లయితే ఇక్కడ డార్ డిజర్ట్ కనిపిస్తూ ఉంది మీకు ఇండియన్ మ్యాప్లో ఇక్కడ మనం చూసినట్లయితే ఏ ఆప్షన్ ఇండియా అండ్ చైనా బి ఆప్షన్ ఇండియా అండ్ పాకిస్తాన్ సి ఆప్షన్ ఇండియా నేపాల్ డి ఆప్షన్ ఇండియా భూటాన్ ఓకే మీరు లైవ్ చాట్లో ఆన్సర్ కనుక ఏ అయినట్లయితే ఏ టైప్ చేయగలరు బి అయినట్లయితే బి టైప్ చేయగలరు సి కనుక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే సి టైప్ చేయగలరు డి కనుక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే డి టైప్ చేయగలరు ఓకే వెరీ గుడ్ మీరందరూ కూడా చాలా బాగా చక్కగా స్పందిస్తూ ఉన్నారు లైవ్ చాట్లో మీరందరూ కూడా ఆన్సర్స్ వెరీ గుడ్ యువర్ టైమ్ ఈజ్ ఓవర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ మధ్య దారి డిజర్ట్ అనేది లొకేటెడ్ అయ్యి ఉందన్నమాట ఓకే వెరీ గుడ్ కంగ్రా మరి కరెక్ట్ ఆన్సర్ పెట్టిన వాళ్ళందరూ కూడా విద్యార్థులకు దీనిలో పాల్గొన్న అందరూ కూడా ధన్యవాదాలు యు విల్ గో ఓకే ఇక్కడ ఇండియా మ్యాప్లో మరి పోటీ పరీక్షలో కానీ మన 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో ఎగ్జామ్స్ రావటం జరుగుతుంది ఇక్కడ లొకేట్ మౌంట్ అనైముడి అంటే భారతదేశంలో ఉన్నటువంటి పర్వతాల్లో ఈ కింది వాటిలో అనాయముడి శిఖరంను ఏ సంఖ్యతో సూచించడం అనేది జరుగుతుంది బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ద సమ్మిట్ ఆఫ్ అనాయముడి డినోటెడ్ అనాయముడి శిఖరానికి సంబంధించినటువంటి సంఖ్య అనేది ఏది తెలియజేస్తుంది అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒకటి కనుక అయినట్లయితే ఒకటి లైవ్ చాట్లో టైప్ చేయగలరు రెండు కనుక అయినట్లయితే రెండు లైవ్ చాట్లో టైప్ చేయగలరు అదేవిధంగా మూడు కనుక అయినట్లయితే మూడు లైవ్ చాట్లో టైప్ చేయగలరు అదేవిధంగా నాలుగు కనుక అయినట్లయితే నాలుగు లైవ్ చాట్లో టైప్ చేయగలరు వెరీ గుడ్ మీరందరూ కూడా చాలా బాగా చక్కగా స్పందిస్తూ ఉన్నారు మరి ఆన్సర్ ఏంటో చూద్దామా ఓకేనా రెడీగా ఉన్నారు మీరందరూ మరి చూద్దామా ఆన్సరు ఓకే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ వెరీ గుడ్ మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ రైట్ ఆన్సర్ పెట్టిన వాళ్ళందరికీ రైట్ ఆన్సర్ పెట్టిన వాళ్ళకి బెటర్ లక్ నెక్స్ట్ టైం ఓకే యు విల్ గో టు నెక్స్ట్ బిట్ ఓకే మరి ఇక్కడ మీరు ఈ చిత్రంలో చూస్తున్నది ఏంటంటే ఇటీవల మనం చూసినట్లయితే ఇండియాకి చైనాకి మధ్య డిస్ప్యూట్స్ అనేటువంటి ఒక లో అనేది ఉందన్నమాట
అది ఇక్కడ మీకు చిత్రంలో కనిపిస్తుంది. ఇటీవల ఇండియా చైనా మధ్య వివాదాస్పదమైనటువంటి లోయ ఇది. విచ్ వ్యాలీ హ్యాస్ బీన్ ద సబ్జెక్ట్ ఆఫ్ రీసెంట్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. ఆ వ్యాలీ ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఏ నుబ్రాన్ వ్యాలీ, బి ఆప్షన్ కాశ్మీర్ వ్యాలీ, సి ఆప్షన్ కులు వ్యాలీ, డి ఆప్షన్ గోలాన్ వ్యాలీ. ఏ గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే ఏ టైప్ చేయగలరు, అదే గనక బి గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే బి టైప్ చేయగలరు, అదే కనుక సి కనుక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే సి టైప్ చేయగలరు, అదే కనుక డి కనుక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే, మీ టైం అయిపోతుంది, ఇంకా తొందరగా టైప్ చేయాలి, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఏబిసిడి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం. ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మనం చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గోలాన్ వ్యాలీ. గోలాన్ వ్యాలీ అనేది ఇది ఇండియాకి చైనాకి మధ్య ఇటీవల వివాదాస్పదమైనది. ఓకే, ఇది రీసెంట్ సంబంధించింది. వెరీ గుడ్, రీసెంట్లీ కూడా బాగా అందరూ కూడా ఫాలో అవుతూ ఉన్నారు కరెంట్ ఈవెంట్స్ కూడా. వెరీ గుడ్, యూ విల్ గో టు. ఇక్కడ మీరు చూసినటువంటి చిత్రంలో చూసినటువంటి ఏంటంటే ఒక సముద్రం, సముద్రం మధ్యలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు, మరి అందమైనటువంటి ఇల్లు, ఒక టూరిస్ట్ ప్లేస్లో ఉంది కదా. ఇవి లక్షద్వీపులు అన్నమాట. అయితే మీకు ఈ వాటర్లో కనిపిస్తున్నటువంటి ఈ లక్షద్వీపులు ఏ సముద్రంలో కలవు? లక్షద్వీప్ ఈజ్ ఇన్ ఊచిసీ. ఏ ఆప్షన్ బే ఆఫ్ బెంగాల్, అదేవిధంగా బి ఆప్షన్ రెడ్ సీ, సి ఆప్షన్ అరేబియన్ సీ, డి ఆప్షన్ బ్లాక్ సీ. ఏ అయినట్లయితే లైవ్ చాట్లు ఏ టైప్ చేయగలరు, బి అయినట్లయితే బి టైప్ చేయగలరు, అదేవిధంగా సి అయినట్లయితే సి టైప్ చేయగలరు, డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. వెరీ గుడ్, మీరందరూ కూడా చక్కగా పాల్గొంటున్నారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అరేబియన్ సీ. అరేబియన్ సీ, అరేబియా సముద్రంలో లక్షద్వీపులు అనేవి ఉన్నాయి. ఈ పెరల్స్ ఐలాండ్స్ అన్నమాట. ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. కరెక్ట్ ఆన్సర్ పెట్టిన వాళ్ళకి, కరెక్ట్ ఆన్సర్ పెట్టిన వాళ్ళకి బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, యూ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ మన ఏపీలో కూడా ఇండియా వైడ్గా కూడా అగ్రికల్చర్, మరి రైతులందరూ కూడా ఫార్మర్స్ అందరూ కూడా దుక్కి దున్నుతూ ఉంటారు, మరి ఫామ్ని డిగ్ చేస్తూ ఉంటారు. మరి అదేవిధంగా మరి వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే హౌ మెనీ ఇయర్స్ హ్యావ్ పాస్డ్ సిన్స్ మ్యాన్ స్టార్టెడ్ ఫార్మింగ్. వ్యవసాయాన్ని చేయడం ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు, మానవుడు వ్యవసాయం చేయడం ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? ఒకసారి చూద్దాం. ఏ ఆప్షన్, ఏ ఆప్షన్ ఈజ్ 2 lakhs ఇయర్స్, బి ఆప్షన్ ఈజ్ 16,000 ఇయర్స్, సి ఆప్షన్ ఈజ్ 14,000 ఇయర్స్, డి ఆప్షన్ ఈజ్ 12,000 ఇయర్స్. ఓకే, అయితే మరి ఏ గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే ఏ టైప్ చేయగలరు, బి గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే బి టైప్ చేయగలరు, సి గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే సి టైప్ చేయగలరు, అదేవిధంగా డి గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే, వెరీ గుడ్, మీరు అందరూ యాక్టివ్గా పాల్గొంటున్నారు. మీ టైం అయిపోతుంది, మీరు టైప్ చేయవాలి ఎవరినట్లయితే ఇంకా స్పీడ్గా టైప్ చేయగలరు. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 12,000 ఇయర్స్, 12,000 సంవత్సరాలు. మనిషి అనేవాడు వ్యవసాయం చేయడం ప్రారంభించింది 12,000 సంవత్సరాలు. ఆల్రెడీ మనిషి ఎక్కువ కాలం, తన జీవితకాలం ఎక్కువగా వేటకాడిగాడుగానే ఉండడం అనేది జరిగింది. అది మనందరికీ తెలిసిన అంశమే. మరి కరెక్ట్ ఆన్సర్ పెట్టిన వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్. మరి విల్ గో టు. ఓకే, ఇన్ విచ్ స్టేట్ డిడ్ ద ప్రొటెస్ట్ అగెన్స్ట్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ కుదంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ టేక్ ప్లేస్? కుదంకుళం అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా ఏ రాష్ట్రంలో నిరసనలు అనేవి చేశారు? ఏ ఆప్షన్ కేరళ, బి ఆప్షన్ తమిళనాడు, సి ఆప్షన్ ఆంధ్రప్రదేశ్, డి ఆప్షన్ గుజరాత్. ఇక్కడ మీరు చిత్రంలో చూస్తూ ఉన్నారు. ఏ గనక కరెక్ట్ ఆన్సర్ అట్లయితే లైవ్ చాట్లో ఏ టైప్ చేయగలరు, బి అయినట్లయితే బి టైప్ చేయగలరు, సి అయినట్లయితే సి టైప్ చేయగలరు, డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే, మీరందరూ కూడా బాగా యాక్టివ్గా పాల్గొంటున్నారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ తమిళనాడు. తమిళనాడులో దీనికి వ్యతిరేకంగా మరి ఆ రాష్ట్రంలో అక్కడ దాన్ని ఏర్పాటు చేయడం వల్ల అక్కడ మరి ఫిషింగ్ ఫ్యామిలీస్కి సంబంధించి అక్కడ లైవ్లీహుడ్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏర్పాటు చేయడం ప్రొటెస్ట్ అనేది నిరసనలు అనేవి తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ఇది చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్ టు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో మనకి అడగడం అనేది జరిగింది. అదేవిధంగా పోటీ పరీక్షల్లో కూడా చాలాసార్లు అడగడం అనేది జరిగింది అన్నమాట. ఓకే, విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఓకే, వీళ్ళందరూ కూడా చక్కగా ప్రజలు కదా, ఇండియన్స్ పీపుల్స్, వీళ్ళందరూ ఒక చోట కూర్చొని ఉన్నారు. ఒక బిట్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ఏ కంట్రీ కార్డ్?
ఒక దేశంలో ప్రజల మొత్తం ఆదాయం ఏమంటారు? ఏ ఆప్షన్? ఏ పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం, బి ఆప్షన్ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం, సి ఆప్షన్ ఇండస్ట్రియల్ ఇన్కమ్ పారిశ్రామిక ఆదాయం, డి ఆప్షన్ నన్ ఆఫ్ ది అబౌవ్. ఏది కాదు. ఏ కనుక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే చార్ట్లో ఏ టైప్ చేయగలరు, బి కరెక్ట్ అయితే బి టైప్ చేయగలరు, సి కరెక్ట్ అయితే సి టైప్ చేయగలరు, డి కరెక్ట్ అయితే డి టైప్ చేయగలరు. ఓకే, మరి చాలా వేగంగా టైప్ చేయాలి ఎందుకంటే మనకున్న సమయం తక్కువ కాబట్టి. ఓకే, మరి ఆన్సర్ ఏంటో చూద్దామా? ఓకేనా? ఆన్సర్ కదా, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం అని పిలవడం అనేది జరుగుతుంది. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ పెట్టిన వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్. ఓకే, ఇప్పుడు మీకు వరల్డ్ బ్యాంక్ రిపోర్టు 2012 సంబంధించి మరి ఒక చిన్న ఒబిట్ అనేది ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు ఏ 2012 వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్, హౌ మెనీ యుఎస్ డాలర్స్ షుడ్ హై ఇన్కమ్ కంట్రీస్ హ్యావ్, అంటే 2012 ప్రపంచ బ్యాంక్ యొక్క నివేదిక ప్రకారం అధిక ఆదాయ దేశాలు ఎన్ని అమెరికన్ డాలర్లు కలిగి ఉండాలి? ఇక్కడ ఏ ఆప్షన్ చూద్దాం. మరి 13,600 డాలర్ల, బి ఆప్షన్ 12,600 డాలర్ల, సి ఆప్షన్ 10,135 డాలర్ల, డి ఆప్షన్ 1,435 డాలర్ల. ఏ కనుక కరెక్ట్ అయితే ఏ టైప్ చేయగలరు చార్ట్లో, బి అనేట్లయితే బి టైప్ చేయగలరు, సి అనేట్లయితే సి టైప్ చేయగలరు, డి అనేట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే, మీరందరూ కూడా బాగా యాక్టివ్గా పాల్గొంటున్నారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది మరి మనం అందరం కూడా చూద్దామా? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 12,600 డాలర్స్ కన్నా కూడా ఎక్కువ ఆదాయం, మోర్ ఇన్కమ్ అనేటువంటి దేశాలను ఏంటంటే అధిక ఆదాయం కలిగినటువంటి దేశాలుగా వర్గీకరించడం అనేది జరిగిందన్నమాట. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. మరి ఇక్కడ ఈ చిత్రంలో ఒక ఆయన చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు, చూసారా? చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. మరి ఈయన ఎవరో చూద్దాం. హూ ఈజ్ కరెంట్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్? హూ ఈజ్ కరెంట్లీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్? ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు? ఏ ఆప్షన్ జిమ్ యంగ్ కిమ్, బి ఆప్షన్ జేమ్స్ వాల్పన్సన్, సి ఆప్షన్ డేవిడ్ మాల్పాస్, డి ఆప్షన్ ఆంటోనియా గుటారస్. ఓకే, ఏ అయినట్లయితే ఏ టైప్ చేయగలరు, బి అయినట్లయితే బి టైప్ చేయగలరు చాట్లో, సి అయినట్లయితే సి టైప్ చేయగలరు, డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డేవిడ్ మాల్పాస్. డేవిడ్ మాల్పాస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, కరెక్ట్గా టైప్ చేసిన వాళ్ళకు. విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఈ కింది వాటిలో ప్రపంచ మానవ అభివృద్ధి సూచికను తయారు చేసేటువంటి సంస్థ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కంపెనీ దట్ ప్రొడ్యూస్ ద గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్? ఏ ఆప్షన్ యునెస్కో, బి ఆప్షన్ యునెస్ఎఫ్, సి ఆప్షన్ యుఎన్డిపి, డి ఆప్షన్ యుఎన్ఈపి. ఏ అయినట్లయితే ఏ చార్ట్ టైప్ చేయగలరు, బి అయినట్లయితే బి చార్ట్లో టైప్ చేయగలరు, సి అయినట్లయితే సి టైప్ చేయగలరు, అదేవిధంగా డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. వెరీ గుడ్, మీరందరూ బాగా స్పందిస్తూ ఉన్నారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా? సి యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, ఇది దీనికి సంబంధించింది. యునెస్కో అనేది అది సపరేట్గా సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ దానికి సంబంధించింది. యునెస్ఎఫ్ అనేది పిల్లలకు సంబంధించింది. యుఎన్ఈపి అనేది పర్యావరణానికి సంబంధించింది అన్నమాట. ఓకే, యుల్ గో టు నెక్స్ట్ స్లైడ్. మన దేశంలో పాఠశాలలో విద్యా విప్లవంగా ఏ రాష్ట్రంలో సంభవించింది? విచ్ స్టేట్ డిడ్ ద స్కూల్ ఎడ్యుకేషన్ రెవల్యూషన్ టేక్ ప్లేస్ ఇన్ అవర్ కంట్రీ? ఇక్కడ అది ఆ మ్యాప్ అనమాట, స్టేట్ యొక్క మ్యాప్ను కూడా ఐడెంటిఫై చేసి చేయడానికి ఈజీగా ఉంటుంది. ఏ కేరళ, బి ఆప్షన్ తమిళనాడు, సి ఆప్షన్ హిమాచల్ ప్రదేశ్, డి ఆప్షన్ గుజరాత్. ఏ అయినట్లయితే ఏ చార్ట్లో టైప్ చేయగలరు, బి అయినట్లయితే బి టైప్ చేయగలరు, సి అయినట్లయితే సి టైప్ చేయగలరు, డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే, వెరీ గుడ్, మీరందరూ కూడా బాగా చక్కగా స్పందిస్తూ ఉన్నారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్లో మరి ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అనేది రావడం అనేది జరిగింది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఓకే, స్లైడ్. మానవ అభివృద్ధి సూచిక నివేదికలో ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు? వాట్ ఫ్యాక్టర్స్ ఆర్ కన్సిడర్డ్ ఇన్ ద హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్? ఏ ఎడ్యుకేషన్, బి హెల్త్, సి పర్ క్యాపిటా ఇన్కమ్, డి ఆల్ ఆఫ్ ద అబోవ్. ఏ విద్య, బి ఆరోగ్యం, సి తలసరి ఆదాయం, డి పైవన్యం.
మీరు ఏ అయినట్లయితే ఏ టైప్ చేయగలరు, బి అయినట్లయితే బి టైప్ చేయగలరు, సి అయినట్లయితే సి టైప్ చేయగలరు, డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. వెరీ గుడ్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ద అబోవ్. ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే వెరీ గుడ్. విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఇండియా కరెంట్లీ బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ ఆఫ్ ఇన్కమ్ కంట్రీస్. ప్రస్తుతం భారతదేశం ఏ ఆదాయం గల దేశాల వర్గంలోనికి వస్తుంది. మన ఇండియా అనేది ఏ ఆదాయానికి సంబంధించినటువంటి వరల్డ్ బ్యాంక్ క్లాసిఫికేషన్ ప్రకారం మనం చూద్దాం. ఏ హై లెవెల్, బి మీడియం లెవెల్, సి లో లెవెల్, డి నన్ ఆఫ్ ది అబౌవ్. ఏ కరెక్ట్ కనుక ఆన్సర్ అయినట్లయితే ఏ టైప్ చేయగలరు, బి కనుక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే బి టైప్ చేయగలరు, సి కనుక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే సి టైప్ చేయగలరు, డి కనుక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే డి టైప్ చేయగలరు. వెరీ గుడ్. మరి మీరందరూ కూడా చాలా బాగా స్పందిస్తూ ఉన్నారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా. మీడియం లెవెల్. భారతదేశం అనేది ఇటీవల మరి మధ్యస్థంగా ఉన్నటువంటి దేశాల జాబితాలోకి రావడం అనేది జరిగింది అన్నమాట. వెరీ గుడ్. మరి విల్ గో టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఈ కింది వాటిలో తప్పుగా జతపరచబడింది ఏది. ఏ హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, బి పిడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, సి ఐఎఫ్ఎం ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, డి యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డికేడ్ ప్రోగ్రామ్. అంటే ఈ అబ్రివేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఏ హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఏ కనుక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే ఏ టైప్ చేయగలరు, బి అయితే బి టైప్ చేయగలరు, సి అయినట్లయితే సి టైప్ చేయగలరు, డి అయితే డి లైవ్ చాట్లో టైప్ చేయగలరు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, నాట్ డికేడ్ ప్రోగ్రామ్, దశాబ్ద కార్యక్రమం కాదు, అభివృద్ధి కార్యక్రమం. ఎంత కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. వెరీ గుడ్. విల్ గుడ్. ఈ కింది వాటిలో సేవారంగ కార్యకలాపం ఏది. ద సర్వీస్ సెక్టార్ యాక్టివిటీ ఇన్ ద ఫాలోయింగ్. ఏ ఫిషింగ్, బి ట్రాన్స్పోర్ట్, సి ఇండస్ట్రీస్, డి మైనింగ్. మరి ఏ గనక కరెక్ట్ ఆన్సర్ అయితే ఏ టైప్ చేయగలరు, డి గనక కరెక్ట్ ఆన్సర్ అయితే డి టైప్ చేయగలరు, సి గనక కరెక్ట్ ఆన్సర్ అయితే సి టైప్ చేయగలరు, డి గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే డి టైప్ చేయగలరు. వెరీ గుడ్. మీరు అందరూ బాగా స్పందిస్తున్నారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ట్రాన్స్పోర్ట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ట్రాన్స్పోర్ట్. ఓకే యూ విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ కరెన్సీ గురించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మన దేశంలో ఆర్థిక సంవత్సరం ఏ నెలలో ప్రారంభమై ఏ నెలలో ముగుస్తుంది. ఇన్ విచ్ మంత్ ఆఫ్ అవర్ కంట్రీ డస్ ద ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్ అండ్ ఎండ్ ఇన్ విచ్ మంత్. ఏ ఆప్షన్ మనం చూసినట్లయితే జనవరి టు డిసెంబర్, బి ఆప్షన్ ఏప్రిల్ టు మార్చ్, సి ఆప్షన్ మార్చ్ టు ఏప్రిల్, డి ఆప్షన్ మే టు ఏప్రిల్. ఏ అయినట్లయితే లైవ్ చాట్లు ఏ టైప్ చేయగలరు, అదేవిధంగా బి అయినట్లయితే బి టైప్ చేయగలరు, సి అయినట్లయితే సి టైప్ చేయగలరు, డి అయినట్లయితే డి టైప్ చేయగలరు. ఓకే వెరీ గుడ్. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏప్రిల్ టు మార్చ్. మన భారతదేశంలో ఆర్థిక సంవత్సరం వన్ మార్క్ సంబంధించి చాలాసార్లు అడగడం జరిగింది. ఏప్రిల్ టు మార్చ్. ఓకే యూ విల్ టు నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మీరు చిన్న కింద ఇచ్చినటువంటి ఈ డయాగ్రామ్స్లో పై డయాగ్రామ్స్ను మీరు అందరూ కూడా క్లియర్గా అబ్జర్వేషన్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి నేను అడగబోయేటువంటి ప్రశ్న లేదా బిట్ను మీరు ఆన్సర్ చేయగలరు. మీరు అందరూ కేర్ఫుల్గా అబ్జర్వేషన్ చేయగలరు. 2009-2010 జీడిపిలో సేవారంగం యొక్క వాటా ఎంత. అంటే వాట్ ఈజ్ ద షేర్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ ఇన్ జీడిపి ఇన్ 2009-2010. మరి ఏ ఆప్షన్ మనం కనుక చూసుకున్నట్లయితే 27%, బి ఆప్షన్ మనం చూసినట్లయితే 17%, సి ఆప్షన్ మనం చూసినట్లయితే 13%, డి ఆప్షన్ మనం చూసినట్లయితే 57%. ఓకే మరి ఇక్కడ మీరు అందరూ కూడా 2009-2010. ఓకే మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మరి మనం చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 57. బికాస్ ఎందుకంటే ట్రేడ్ వాటర్స్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ 27% ప్లస్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ రియల్ ఎస్టేట్ 17% ప్లస్ కమ్యూనిటీస్ సోషల్ అండ్ పర్సనల్ సర్వీసెస్ 13%. ఆల్ ఆఫ్ ఎడిషన్ 57% ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఇవి
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి వైరస్ ఏ వైరస్ అది? అందుకే మన పాఠశాలలు కూడా ఇంకా తెలుసుకోలేదన్నమాట. ఆ వైరస్ అంటే మీ అందరూ తెలుసు కదా, ఏ వైరస్ అది? కరోనా వైరస్. ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక వేల మంది ఉద్యోగాలను కోల్పోవడం అనేది జరిగింది. దానిలో మన దేశంలో కూడా చాలామంది ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం అనేది జరిగింది. అయితే మరి కరోనా వైరస్ కారణంగా ఏ రంగంలో వారు ఉద్యోగాలు కోల్పోయారు? ఉచి సెక్టార్ డెడ్ దే లూజ్ దే జాబ్స్ డ్యూ టు కరోనా వైరస్. ఏ ఆప్షన్? ఆర్గనైజ్డ్ సెక్టార్. బి ఆప్షన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. సి ఆప్షన్ ఏ అండ్ బి. డి ఆప్షన్ నన్ అబ్ది అబౌ. తెలుగులో ఏ ఆప్షన్ వ్యవస్థీకృత రంగం, బి ఆప్షన్ అవ్యవస్థీకృత రంగం, సి ఆప్షన్ ఏ అండ్ బి, డి ఆప్షన్ ఏది కాదు. మీరు ఏ గన కరెక్ట్ అయినట్లయితే చార్ట్లో ఏ టైప్ చేయగలరు, బి గన కరెక్ట్ అయినట్లయితే బి టైప్ చేయగలరు, సి గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే సి టైప్ చేయగలరు, డి గనక కరెక్ట్ ఆన్సర్ అయినట్లయితే డి టైప్ చేయగలరు. వెరీ గుడ్, మీరు అందరూ కూడా బాగా టైప్ చేస్తూ ఉన్నారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, అంటే అవస్థీకృత రంగంలో. ఆల్రెడీ మీరు పాఠ లెసన్స్ వినడం జరిగింది. అవస్థీకృత రంగం అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ కూడా, ప్రభుత్వ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద రావడం జరుగుతుంది. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే మరి వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ, సాఫ్ట్వేర్ జాబ్లు చేసేవాళ్ళు కానీ, మరి అనేక ప్రైవేట్ దాంట్లో చేస్తున్న వాళ్ళు అందరూ కూడా దీని కింద రావడం అనేది జరిగిందనమాట. ఓకే విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఇది ఇక్కడ కింద చిత్రంలో ఈ పిక్చర్లో డాక్టర్ గారు మరి బాబుకి హెల్త్ చెకప్ చేస్తుంది. ఇక్కడ ఇమేజ్లో ఉన్నటువంటి ఆయన మరి చేపలు పడతా ఉన్నాడు, ఫిషింగ్ చేస్తూ ఉన్నాడు. మరి దీనికి సంబంధించి మనకి వ్యవస్థీకృత లేదా అసంఘటిత రంగాల ఆధారంగా భారతదేశంలో కార్మికుల శాతం ఎంత? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఇండియా బేస్డ్ ఆన్ ఆర్గనైజ్డ్ ఆర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్? ఏ ఆప్షన్ 92%, 8%, బి ఆప్షన్ 98%, 2%, సి ఆప్షన్ 8%, 92%, డి ఆప్షన్ 2%, 98%. ఏ అయినట్లయితే చార్ట్లో ఏ టైప్ చేయగలరు, బి అయితే బి చార్ట్లో టైప్ చేయగలరు, అదేవిధంగా సి అయితే సి టైప్ చేయగలరు, డి అయితే డి టైప్ చేయగలరు. ఓకే, మరి మీ టైం తొందరగా అయిపోతుంది కాబట్టి మీరు తొందరగా టైప్ చేయగలరు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మరి ఒకసారి మనం చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 8%, 92%. హియర్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే వ్యవస్థీకృత రంగంలో అంటే 100లో కేవలం 8% మంది మాత్రమే డిపెండ్ అయి ఉన్నారు. 92% అందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అవ్యస్థీకృత రంగంలోనే ఉండడం అనేది జరిగింది. ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇది కొంచెం డిఫికల్టే. ఓకే, విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద ఫైనల్ ఆబ్జెక్ట్? ఈ కింది వాటిలో అంతిమ వస్తువు కానిది ఏది? ఏ ఆప్షన్ కార్, బి ఆప్షన్ నోట్బుక్, సి ఆప్షన్ టీవీ, డి ఆప్షన్ టైర్. ఓకే, మరి ఏ గనక చార్ట్లో కరెక్ట్ ఆన్సర్ అయితే ఏ టైప్ చేయగలరు, బి అయితే బి టైప్ చేయండి, సి అయితే సి టైప్ చేయండి, డి అయితే డి టైప్ చేయగలరు. ఓకే, వెరీ గుడ్, మీరు అందరూ కూడా చక్కగా యాక్టివ్గా పాల్గొంటూ ఉన్నారు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో మనందరం చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టైర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇమీడియట్లీగా మనం ఉపయోగించుకోవడానికి కారు ఇచ్చేసుకోవచ్చు, మరి నోట్బుక్ను రాసుకోవచ్చు, టీవీ చూస్తాం, కానీ టైర్తో అది అంతిమ వస్తువు కాదు కదా, ఫైనల్ ఆబ్జెక్టివ్ కాదు కదా, అది దాన్ని ఏదో ఉపయోగిస్తారు. ఇప్పుడు కారు ఉంది, కారుకు సంబంధించిన టైర్స్ ఉంటేనే కదా వెళ్ళేది, అంటే ఫైనల్ గుడ్ కానిది ఏంటంటే టైర్ అనేది అలా రావడం అనేది జరుగుతుంది అన్నమాట. వెరీ గుడ్, కంగ్రాట్స్. మరి గో టు నెక్స్ట్ స్లైడ్. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేని కూలీలకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి కల్పన కోసం ప్రవేశపెట్టబడినటువంటి పథకం అనేది ఏది? ఉచ్ స్కీమ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ అన్ఎంప్లాయిడ్ లేబరర్స్ ఇన్ రూరల్ ఏరియాస్. ఏ ఆప్షన్ ఆర్ఎల్ఈజీపి, బి ఆప్షన్ ఐఆర్డిపి, సి ఆప్షన్ ఎన్ఆర్ఈజీపి, డి ఆప్షన్ ఎంజీఎన్ఆర్ఈజీపి. అంటే మీరందరూ కూడా చూస్తున్నట్లయితే మరి సమ్మర్లో ఖాళీగా ఉన్నటువంటి రైతులందరూ కూడా దేశవ్యాప్తంగా వాళ్ళందరూ ఇక్కడ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారనమాట. మరి మీరందరూ కూడా ఏ అయితే ఏ టైప్ చేయండి, బి అయితే బి టైప్ చేయండి, సి అయితే సి చార్ట్లో టైప్ చేయండి, డి అయితే డి టైప్ చేయండి. మరి మీరందరూ కూడా
మరి కరెక్ట్ గా బాగా టైప్ చేస్తూ ఉన్నారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ MGNRE GP, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. వెరీ గుడ్, కంగ్రాట్స్. మరి నెక్స్ట్ గో టు నెక్స్ట్ స్లైడ్. ఎవరు సారు? మీ అందరికీ తెలుసు కదా, చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, మరి ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది నవరత్నాలకు సంబంధించింది. ఈ నవరత్నాల్లో సంబంధించి మరి మన ఆంధ్రప్రదేశ్లో మరి ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు. మరి దానిలో భాగంగానే ఇక్కడ మా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయ సూచనలు, పరపతిని, గిట్టుబాటు ధరను కల్పించడానికి ప్రవేశపెట్టినటువంటి పథకం పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ బై అవర్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఫార్మర్స్ టు కంబైన్ అగ్రికల్చర్ హింట్స్ లేవరేజ్ అండ్ ఎఫర్డబుల్ ప్రైస్? ఏ ఆప్షన్ వైఎస్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్, బి ఆప్షన్ వైఎస్ఆర్ ఫార్మ్ ఫ్రెండ్, వైఎస్ సి ఆప్షన్ వైఎస్ఆర్ ఫార్మర్ అసూరెన్స్, డి ఆప్షన్ వైఎస్ఆర్ ఫీల్డ్ స్కూల్. ఇక్కడ మరి ఒకసారి తెలుగులో చెప్తాను. వైఎస్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్, వైఎస్ఆర్ రైతు నేస్తాం, వైఎస్ఆర్ ఫార్మ్ ఫ్రెండ్ మరి పొలం నేస్తాం, వైఎస్ఆర్ పొలం నేస్తాం, మరి సి ఆప్షన్ వైఎస్ఆర్ రైతు భరోసా, అదేవిధంగా డి ఆప్షన్ వైఎస్ఆర్ పొలం బడి. ఓకే, ఏ అయినట్లయితే చాట్లో ఏ టైప్ చేయగలరు, బి అయినట్లయితే బి టైప్ చేయగలరు, సి అయినట్లయితే కరెక్ట్ ఆన్సర్ సి సెట్ చేయగలరు, డి అయినట్లయితే డి మీరు టైప్ చేయగలరు. ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వైఎస్ఆర్ ఫార్మర్స్ అసూరెన్స్, రైతు భరోసా కేంద్రాలు అంటే ఆర్బీకే అని చెప్పని మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం అని జరిగిందనమాట. ఓకే, విల్ గో టు నెక్స్ట్ స్లైడ్. మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ వర్కర్స్ వర్క్ ఇన్ విచ్ సెక్టర్? ఆ ఎవో టేబుల్ మీరు కనుక అబ్జర్వేషన్ చేసినట్లయితే ఏ సెక్టార్లో ఎక్కువ మంది మహిళలు అనేటువంటి వాళ్ళు ఆధారపడి ఉన్నారు, అంటే ఈ మహిళా కార్మికుల్లో ఎక్కువ మంది ఏ రంగంలో పనిచేస్తున్నారు? ఏ ఆప్షన్ అగ్రికల్చర్ సెక్టర్, బి ఆప్షన్ ఇండస్ట్రీ సెక్టర్, సి ఆప్షన్ సర్వీస్ సెక్టర్, డి ఆప్షన్ ఆల్ ఆఫ్ ది అబోవ్. అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగమా, అది పారిశ్రామిక రంగమా, మరి సేవా రంగమా, మరి అన్ని రంగాల్లో ఉన్నారా అని మనకి అవడం జరిగింది. మరి మీరు అందరూ కూడా టైప్ చేస్తూ ఉన్నారు కదా, మరి మీ టైం అయితే అయిపోయింది కాబట్టి మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ, వ్యవసాయ రంగంలో ఉన్నారు. ఇక్కడ ఫీమేల్ మీరు చూసినట్లయితే ఈ స్లైడ్లో ఇక్కడ 69% ఫీమేల్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కిజ్ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి నేను ఈ కార్యక్రమాన్ని మరి ఇలా నిర్వహించడానికి నాకు సహకరించినటువంటి మా ఏపీఎస్ఎస్టీఎఫ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను.